हाय फ्रेंड्स, वेलकम टू एमएनडीएम चैनल। ई रोज नेनु चूपिंचिपोये रेसिपी अट्टुकोल दोसलु। वीडियोलोकि वेल्ले मुंदु मन चैनल नि एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल बटन नि एक्टिवेट चेसुकोंडि। मुंदुगा ओक गिन्नेलो रेंडु ग्लासुल बियम वेसुकोवाली। ओक ग्लासु अट्टुकुलु वेसुकोनि मूडु सार्लु बागा वाश चेसुकोवाली। ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల మజ్జిగను వేసుకొని బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి। ఇలా నానిన అటుకులు బియ్యంలోనే మరొక గ్లాసు మజ్జిగ, రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి। గ్రైండర్ లో గాని మిక్సీలో గాని ఇలా దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి। ఇంకా నీళ్ళు అన్నవి యాడ్ చేయకూడదు। చూసారు కదా, మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ ని ఇలా ప్రీ హీట్ చేసుకుని దోశ పిండిని గరిటతో పోసుకోవాలి। స్ప్రెడ్ చేయక్కర్లేదండి। ఇప్పుడు దీనిపైన కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకుని దీని పైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే మిగిలిన పిండిని కూడా దోసల్లా పోసుకోవాలి। ఇది ఒక వైపు కాల్చుకుంటే సరిపోతుంది, రెండు వైపులా కాల్చన అవసరం లేదు। చూసారు కదా, ఒక వైపు మాత్రమే ఇలా కాల్చుకోవాలి, రెండో వైపు కాల్చన అవసరం లేదు। ఈ దోసల్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి। తప్పకుండా ట్రై చేయండి। మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి।